కొండపోతగా కురిసిన వర్షాలకు నిర్మల్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. జిల్లా కేంద్రంలోని కొన్ని కాలనీలు సహా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు వరదలతో స్వర్ణ జలాశయం గేట్లెత్తడంతో వాగులు వంకలు చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. జిల్లాలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా కురిసిన కొండపోత వర్షాలకు నిర్మల్ జిల్లా అతలాకుతలమైంది. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. స్వర్ణ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్వర్ణవాగు ఉధృతికి సమీపంలోని జీఎన్ఆర్ కాలనీ నీట మునిగింది. ఇళ్లపైకి వెళ్లిన కాలనీ వాసులను అధికారులు కాపాడారు. జాఫ్రాపూర్ బ్రిడ్జి నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జాతీయ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం కావటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మరి ఆ బోట్స్ అరేంజ్ చేయించి మనం పైకి తీసుకురావడానికి బయట తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. ఎవరు కూడా ధైర్యపడద్దని చెప్పి మనం తెలియస్తున్నాం. కరెంట్ లేదు, తాగడానికి ప్రశ్న లేదు. నిర్మల్ చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడలేదు. ఇప్పటికే 50-55 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెప్పి రికార్డుల్లో ఉంది. కాబట్టి అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాము. నిర్మల్ జిల్లాలో వరద పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీసి అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిర్మల్ కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.